స్పెషల్ క్రెడిట్స్ ఫర్ పూజ. కోడి అమ్మ ఎలా కట్ చేస్తున్నారో చూడండి. ఇక్కడ అయితే చూడండి, రా మెటీరియల్ ఏ షేప్ లో అయినా ఉండనివ్వండి, ఇక్కడ తీసుకొచ్చి పర్ఫెక్ట్ షేప్ అయితే ఇస్తారు. అది గ్రీన్ స్టోన్, ఏ చీమ, దీన్ని చీమ అంటారంట. ఇది కూడా ఇంకొక రకమైన మెషిన్. ఈ బ్లేడ్ అయితే కట్ చేస్తుంది వాటర్ సహాయంతో. మొత్తం పాలిష్లు గిలిష్లు అన్ని అయిపోయాయిగా. బయట చూడండి రకరకాల శివలింగాలు అయితే ఉన్నాయి. ఏదైనా డబ్బులు బట్టి సోకండి బాబు. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను కిషన్ గఢ్ రాజస్థాన్ లో ఉన్నాను కదా. నా లాస్ట్ వీడియో చూస్తే ద మూన్ ల్యాండ్ ఆఫ్ రాజస్థాన్ కిషన్ గఢ్ లో డంపింగ్ యార్డ్ దగ్గర నుంచి నేను ఇండస్ట్రీ విజిట్ కి అయితే వెళ్తున్నానండి. మరి గోవా వెళ్ళినప్పుడు, మందు ఫ్యాక్టరీ చూపించినప్పుడు, రాజస్థాన్ మకరానా ఏరియాకి వచ్చి మార్బుల్ ఇండస్ట్రీ చూపించకపోతే ఎలా అని చెప్పండి. అందుకే ఈ బ్లాగ్ లో మార్బుల్ ఎలా కట్ అవుద్ది, మార్బుల్ ఎలా తయారవుద్ది, తయారయ్యాక ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి అన్నీ కూడా చూపిస్తాను. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే రింగ్ చేయడం మర్చిపోకండి గైస్. ఆ డంపింగ్ యార్డ్ నుంచి ఒక ఇండస్ట్రీ దగ్గరికి అయితే వచ్చాను, లోపలికి వెళ్తున్నాను. మార్బుల్ ఇండస్ట్రీ అన్నమాట. పూజ అయితే పర్మిషన్ తీసుకుంది, ఇక్కడ పర్మిషన్ తీసుకుని లోపలికి అయితే మనం తీసుకెళ్తుంది మనల్ని. ఇక్కడ రకరకాల సరుకులు అయితే ఉన్నాయి. మరి లోపల తీసుకెళ్తున్నారు, చూద్దాం ఏం చెప్తాడు ఏంటో. కోడి అమ్మ ఎలా కట్ చేస్తున్నారో చూడండి. అంత పెద్ద రాయిని వాటర్ వేసి పైన బ్లేడులతో కట్ చేస్తున్నారు. మైనింగ్ అయ్యాక రా మెటీరియల్ వీళ్ళు పర్చేస్ చేస్తారంట. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో అయితే రా మెటీరియల్ అయితే ఉంటుంది. ఆ రా మెటీరియల్ ఒక పర్టికులర్ షేప్ కి అయితే తీసుకురావాలంటే ఈ మిషన్ ని యూజ్ చేస్తారు. ఈ మిషన్ ని యూజ్ చేసి ఓ పర్టికులర్ షేప్, మన స్క్వేర్ షేప్ అయితే స్క్వేర్, రెక్టాంగిల్ షేప్ అయితే రెక్టాంగిల్, ఆ షేప్ లో అయితే ఈ మిషన్ కట్ చేస్తుంది. ఇక్కడైతే చూడండి, ఈ గ్రానైట్ ఉంది కదా, ఈ గ్రానైట్ ని వైర్ తో కోస్తున్నారు. కనబడుతుందా? రా మెటీరియల్ ఏ షేప్ లో అయినా ఉండనివ్వండి, ఇక్కడ తీసుకొచ్చి పర్ఫెక్ట్ షేప్ అయితే ఇస్తారు. ఇది వచ్చేసి సింగిల్ వైర్ మిషన్ అంట. దీంట్లో డబుల్ వైర్ మిషన్లు కూడా ఉంటాయి, కాకపోతే అది కొంచెం కాస్ట్లీ అండ్ ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ ఇస్తుంది అంట. ఇదంతా కూడా రా మెటీరియలే. ఈ మిషన్ చూస్తున్నారు కదా, ఈ మిషన్ ఏంటంటే ఏదైతే రా మెటీరియల్ ఉందో ఆ రా మెటీరియల్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ తాళ్ల సహాయంతో అది తీసుకెళ్లి ఆ మిషన్ మీద, ఆ సింగిల్ డ్రెస్సింగ్ మిషన్ మీద పెడుతుంది. ఇక్కడ రా మెటీరియల్ దగ్గరికి అయితే వచ్చాను. దీన్ని శాండ్ స్టోన్ అంటారంట, రెడ్ కలర్ లో ఉంటుంది. అది గ్రీన్ స్టోన్, ఇది పీ వైట్. పీ వైట్ అంటే ప్లాటినం వైట్. ఏ చీమ, దీన్ని చీమ అంటారంట. చీమ అంటే ఈ రాయి పేరు. అక్కడ అయితే చూడండి, మనకి రాయిని పైకి అయితే లేపుతున్నారు, అడ్జస్ట్ చేస్తున్నారు. సో పైకి అయితే వెళ్తుంది, పైకి లెగుస్తుంది. ఇప్పుడు చూడండి లేపుతున్నారు. ఓహో, ఈ రా మెటీరియల్ రకరకాల సైజుల్లో అయితే వస్తుంది కదా. దీన్ని అయితే ప్రాపర్ షేప్ తీసుకొచ్చాక ఆ వేస్ట్ మెటీరియల్ ఏదైతే కటింగ్స్ అన్ని ఉంటాయో ఆ కటింగ్స్ తో చిన్న చిన్న హ్యాండిక్రాఫ్ట్స్ అవి చేస్తారంట. ఇప్పుడే భయ్య చెప్పాడు, భయ్య ఆల్ ద ఇండస్ట్రీ. ఇవన్నీ కూడా కటింగ్ అయిపోయిన రా మెటీరియల్, అంటే పర్ఫెక్ట్ షేప్ అయితే తీసుకొచ్చారు వీటికి. అందుకే ఎడ్జెస్ అవి చూసారా షార్ప్లు ఉన్నాయి. ఇది కూడా ఇంకొక రకమైన మిషన్. ఈ బ్లేడ్ అయితే చూస్తున్నారు కదా, ఈ బ్లేడ్ అయితే కట్ చేస్తుంది వాటర్ సహాయంతో. ఈ మిషన్ ఇప్పుడు ఏదైతే చూపించానో ఇది ఓన్లీ ఫర్ మార్బుల్. ఇందాక ఫస్ట్ చూపించింది అది గ్రానైట్ది. ఇక్కడ చూడండి, రెండు రకాల నీళ్లు అయితే ఉన్నాయి కదా. ఈ నీళ్లు ఏదైతే ఉన్నాయో దీంతో మార్బుల్ ని అయితే కట్ చేస్తారు. మార్బుల్ ని కట్ చేసాక, మార్బుల్ ని కానీ గ్రానైట్ ని కానీ కట్ చేసాక సెలరీ అని ఉంటుంది కదా, అదిగోండి అక్కడి నుంచి సెలరీ ఇలా వస్తుంది. ఇదే మార్బుల్ డంప్ కూడా. మనం డంపింగ్ యార్డ్ లో డంప్ చేసేది ఈ వాటర్ నే. ఈ వాటర్ అంటే ఈ మెటీరియల్స్ అన్న పొడిలా అయిపోతుంది, ఆ పొడిని తీసుకెళ్లి డంప్ చేసేస్తారు. ఈ స్లర్రీ వాటర్ ఉంది కదా, ఈ స్లర్రీ వాటర్ లో కెమికల్ అది కలుపుతారండి. కెమికల్ కలిపినప్పుడు మడ్ అనేది కిందకి వెళ్ళిపోతుంది, మామూలు వాటర్ అనేది పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఈ డ్రమ్ముల్లా ఉన్నాయి చూడండి, ఆ చివరి జరుగుతుంది అన్నమాట ప్రాసెస్. అప్పుడు ఏమవుద్ది అంటే మామూలు వాటర్ ని ఇటు సైడ్ కి తోడేస్తారు. మీరు ఇప్పుడు చూసింది ఏంటంటే గ్రానైట్ కట్టింగ్ మిషన్. ఈ గ్రానైట్ కట్టింగ్ మిషన్ కి 21 బ్లేడ్లు అయితే ఉంటాయి. ఆ పెద్ద మిషన్ ఉంది కదా, పెద్ద మిషన్ మొత్తం ఎక్కడి నుంచే కంట్రోల్ చేస్తారు. ఇక్కడైతే చూడండి, మెయిన్ కట్టర్ సిస్టము, మిషన్ సైకిల్ సిస్టము, వాటర్ పంప్ సిస్టమ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడైతే సైజెస్ అవి డిఫరెంట్గా మెన్షన్ చేశారనమాట. మిషన్ ఎక్కడ ఎప్పుడు ఎలా కట్ చేస్తుందని తెలుస్తుంది ఇందులో. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మార్బుల్ కటింగ్ మిషన్.
మార్బుల్ అయితే ఎలా కట్ చేస్తారు, ఇందాక చూసింది గ్రానైట్. ఇప్పుడు మిషన్ ని చూద్దాం పైకెక్కి. ఇక్కడ మెషిన్ మీద కట్ అయిపోద్ది కదండి, కట్ అయిపోయాక పీసులు ఏవైతే ఉంటాయో మార్బుల్ పీసులు ఆ ట్రాలీని వేసుకుని ఇలా తీసుకొచ్చేస్తారంట. ఒకవేళ బుక్ అయిపోయింది అనుకోండి ఇలాగ ఆటోలో ఎక్కించి పంపించేస్తారు, లేదంటే అక్కడ అలా స్టాక్ పెట్టుకుంటారు. ఇవి కటింగ్ అయిపోయిన పీసులు. ఓహో, ఇప్పుడు గ్రైండింగ్ అయితే వెళ్తుందంట. సో పాలిష్ అనుకున్నాను, పాలిష్ కాదు గ్రైండింగ్. ఇప్పుడు తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చింది అలా ప్లేట్ మీద అయితే వేస్తారు. ఒకదాని తర్వాత ఒకటి ఎలా వెళ్తుందో చూడండి. భయ్య అయితే మొత్తం తిరిగి తిరిగి చూపిస్తున్నాడు. ఇగో గ్రైండింగ్ ఎలాగవుద్దో లోపల చూడండి, అలా అవుతుంది గ్రైండింగ్. చూడండి లోపల మెషిన్ ఎలా ఉందో చూడండి గ్రైండింగ్ది. మొత్తం గ్రైండింగ్ అయిపోయాక అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చాక మళ్ళీ అక్కడ పాలిష్ అయితే చేస్తారు. అదిగోండి అక్కడ పాలిష్ అయితే చేస్తున్నారు. సో ఇది బ్లాక్ కలర్ మార్బుల్ గ్రానైట్ అన్ని ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. చూడండి మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తారు. దీని మీద కొన్ని కెమికల్స్ అయితే వేస్తారు, కెమికల్స్ అవి వేస్తే ఈ షేడ్ లోకి వస్తుంది, ఎలా వస్తుందో చూపిస్తారు. బయట అయితే రంగులు వేస్తున్నారు మార్బుల్ కి. అదిగోండి ఇంకొక పక్క అయితే కటింగ్ అయితే అవుతుంది మార్బుల్. చూడండి సైజెస్ బట్టి కట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇదైతే స్మూత్ ఉంది. భయ ఇక గ్రానైటే మార్బులే, ఇక గ్రానైటే మార్బులే, గ్రానైట్. సో ఈ గ్రానైట్ అయితే స్మూత్ అంటే స్మూత్ ఉంది, జారిపోతున్నట్టు ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక రకం ఉంది, గరుగ్గా ఉంది, దీన్ని లెదర్ పాలిష్ అంటారంట. మొత్తం పాలిష్లు గిలిష్లు అన్ని అయిపోయాక ఈ మోడల్లో అయితే తయారవుద్దంట. ఇప్పుడు క్లీనింగ్ అది చేస్తున్నారు. నేనైతే ఇలాంటి ఇండస్ట్రీని ఎప్పుడు విజిట్ అయితే చేయలేదు, నాకైతే చాలా తెలుసుకున్నాను ఈరోజు, మీరు కూడా తెలుసుకున్నారని అనుకుంటున్నానండి. అసలు గ్రానైట్ ఎలా ఉంటుంది, గ్రానైట్ రా మెటీరియల్ ఏంటి, అవుట్పుట్ ఎలా వస్తుంది, అవుట్పుట్ వచ్చాక దాన్ని ఎలా ఆటోల్లోకి ఎక్కిస్తారు, అన్ని చాలా అంటే చాలా విషయాలు తెలుసుకున్నాను. మనం అయితే ఇండస్ట్రీ చూసాం కదా, మార్బుల్ ఇండస్ట్రీ ఎలా తయారైంది, ఏంటి, ఎలా కట్ చేశారు, ఎలా ఎక్కిచ్చారు అని. ఇప్పుడైతే నేను ఒక షోరూమ్కి వచ్చాను. ఇక్కడ విగ్రహాలు, మార్బుల్ సంబంధించిన రకరకాల ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి ఇలాంటివి చాలా అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతాయి. రండి నాతో పాటు మిమ్మల్ని అయితే లోపల తీసుకెళ్తాను. లోపల తీసుకెళ్ళాక నేనేమేం చూశాను అనేది మీకు చెప్తాను. బయట చూడండి రకరకాల శివలింగాలు అయితే ఉన్నాయి. పాలరాతివి, మామూలు రాయిది, బ్లాక్ మార్బుల్ది. అక్కడైతే హనుమంతుడి విగ్రహం చూడండి. ఏనుగులు ఇంటికి డెకరేషన్స్కి పెట్టుకుంటారు కదా, రకరకాల ఏనుగులు డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ లో అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ చూడండి మ్యాడ్ మెట్లకు వేసుకుంటారు కదా, అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట. అదొక సైజ్ లో ఉంది, ఇదొక సైజ్ లో ఉంది, ఇదొక సైజ్ లో ఉంది. పెద్ద హనుమంతుడి విగ్రహాలు ఇవి. ఇవి కొంచెం చిన్నవి, అవి బాగా చిన్నవి. లోపలికి రాగానే వినాయకుడి విగ్రహం అయితే ఎదిరిపోయింది. ఇక్కడ రకరకాల దేవుడి విగ్రహాలు అవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 50,000 నుంచి 2 లక్షల దాకా ఉంటాయంటండి. సైజ్ బట్టి రేట్ అది వేరే అవుద్ది. నాకైతే ఈ దుర్గాదేవి విగ్రహం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇటు సైడ్ అన్నీ కూడా చూడండి రకరకాల దేవుడి మందిరాలు అయితే ఉన్నాయి. సైజు, మోడలు అండ్ మార్బుల్కి కలర్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఇక్కడ చూడండి రకరకాల ఫౌంటైన్లు, చిన్న ఫౌంటైను, ఇది పెద్ద ఫౌంటైను, అటుపక్క వేరే సైజ్ ఫౌంటైను, ఇది తులసి కోట. ఇక్కడ వాళ్ళు ఏం నమ్ముతారంటే ఇలాంటి తాబేళ్ళు ఇంట్లో పెట్టుకుంటే లక్ వస్తుందని నమ్ముతారు, సిగరెట్ యాస్ట్రేలు ఇవన్నీ. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి అన్నీ కూడా ల్యాంపులు, నైట్ ల్యాంప్స్ అండి. ఆగ్రాలో మనం కొనుక్కుంటాం కదా, ఓన్లీ తాజ్మహల్ మోడల్లే దొరుకుద్ది. ఇక్కడైతే ఎన్ని మోడల్స్ దొరుకుతున్నాయో చూడండి.
అండ్ వీటిల్లో కూడా సైజులు చాలా రకాలు ఉన్నాయి. ఇవి సోప్ డిస్పెన్సర్లు. ఈ సెషన్లో చూడండి రకరకాల వాష్ బేసిన్లు అండి ఇవన్నీ. ఏదైనా డబ్బులు బట్టే సోకండి బాబు, అదిరిపోయినాయి అసలు. గైస్ ఇక్కడైతే చూడండి ప్యాకింగ్ అయితే జరుగుతుంది, చాలా నీట్గా అయితే ప్యాక్ చేస్తున్నారు. మీకు ఎవరికైనా ఎలాంటి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఒక నెంబర్ ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేసి పంపించమంటే మీకు మోడల్స్ అవి పంపిస్తారు, రేట్లు కూడా చెప్తారు, ఆయన దగ్గర నుంచి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. పార్సెల్ మొత్తం ఎలా ఉంటుంది బందోబస్తుగా చేస్తున్నారు, ఇండియా వైడ్ మొత్తం ఎక్కడికి కావాలంటే అక్కడ మనకు పంపిస్తారు. పైకి అయితే వచ్చాను, పైకి వస్తే ఇక్కడ అన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలు, రకరకాల దేవుళ్ళవి. ఇటు సైడ్ అన్నీ కూడా ర్యాంప్ సెక్షన్లు, అదేనండి నైట్ ల్యాంపులు. కానీ కింద కొన్ని వెరైటీ ఉన్నాయి, పైన మటుకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలు, అసలు రకాల కొదవే లేదండి, అన్ని రకాలైతే ఉన్నాయి ఇక్కడ పైన. మ్యాటర్ ఏంటంటే చెప్తాను చూడండి, ఇక్కడ 50 రూపాయల నుంచి 5 లక్షల దాకా సరుకు అయితే ఉందంట. టెలిఫోన్ యాంటిక్ పీస్లో ఉంది, ఇది భలే ఉందిరే మార్బుల్తో. ఇవన్నీ కూడా కార్నర్ టేబుల్ పేరు పెట్టుకునేవండి. ఇవి లైట్స్లో వెరైటీలు, కాఫీ మగ్గులు, బీర్ గ్లాసులు, మామూలు వైన్ గ్లాసులు. ఇక్కడ కూడా పూజానే తీసుకొచ్చింది, స్పెషల్ క్రెడిట్స్ ఫర్ పూజ. గైస్ అలాగే ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ బ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగ్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ కిషన్గఢ్, రాజస్థాన్, ఇండియా.